أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقولوا للناس حسنة وأقيموا الصلاة. وقولوا للناس حسنة وأقيموا الصلاة وآتوا الزكاة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقولوا للناس حسنة وأقيموا الصلاة وآتوا الزكاة ثم توليتم إلا قليلا منكم وأنتم مُعْرِضُونَ. صدق الله العظيم. أننت కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోక ప్రభువైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని సమాధానాన్ని కురిపించునుగాక, ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 83వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దైవం ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మీ జీవితాలలో నమాజును స్థాపించండి, జకాతును ఇవ్వండి, కానీ కొందరు తప్ప మీరంతా వాగ్దాన భంగం చేశారు, ఇప్పటికీ మీరు దానిని లక్ష్య పెట్టడం లేదు. సోదరులారా, ఈ రోజున నేను మీకు జకాత్ అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందువలనంటే దివ్య ఖురాన్లో ఎక్కడెక్కడైతే నమాజ్ స్థాపించండి అన్న ఆజ్ఞ వస్తుందో దాని వెంటనే మీరు జకాత్ను ఇవ్వండి అన్న ఆజ్ఞ కూడా వెంటనే వస్తుంది. మరి నమాజ్కి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జకాత్కు కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. అసలు ఈ జకాత్ అంటే ఏమిటి? చూడండి సోదరులారా, నమాజ్ అనే ఆరాధన విధానంలో మనిషి యొక్క శారీరకమైనటువంటి ఆరాధన ఉంటుంది, మానసికమైనటువంటి ఆరాధన ఉంటుంది. కానీ నేను ఇంతకు ముందు వివరించినట్లు మనిషి ఈ భూప్రపంచం మీద 2 హక్కులు నిర్వర్తించడానికి వస్తాడు. ఒకటి హుకుకుల్లా అంటే దైవం యొక్క హక్కు, రెండవది హుకుకుల్ ఇబాద్ అంటే సాటి మానవుల యొక్క హక్కు. దైవం యొక్క హక్కు అతను తన నమాజు ద్వారా అతను నిర్వర్తిస్తాడు. మరి సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించడం కోసము అతడు తన ధనాన్ని ఖర్చు పెట్టాలి. తన ధనాన్ని ఖర్చు పెట్టనంత వరకు అతని విశ్వాసం పరిపూర్ణం కాదు, అతని ఆరాధన కూడా పరిపూర్ణం కాదు. కానీ ప్రస్తుతము మనిషి ఆరాధనలు అయితే చేస్తుంటాడు, కానీ ఈ ధనాన్ని ఖర్చు పెట్టడం అనే ఆరాధన నుండి మాత్రం అతను దూరంగా వెళ్ళిపోతుంటాడు. ఎందువల్లంటే మనిషికి తన సంపద మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఎంతో కష్టపడుతున్న తన సంపదను సంపాదించుకుంటాడు, రకరకాల సౌకర్యాలను అన్నీ కూడా కల్పించుకుంటూ ఉంటాడు. దైవం అంతిమ గ్రంథంలో మరొక చోట చెప్పడం జరిగింది, మరి ఈ స్త్రీలు, ఈ సంతానము, ఈ మేలుజాతి భూములు, ఈ వాహనాలు, వీటి మీద ప్రేమ మీకు ఆకర్షకంగా చేయబడింది, కానీ మతాఉల్ ఖలీల్, కానీ ఇది కొద్దిపాటి జీవన సంపద మాత్రమే. వల్ ఆఖిరతు ఖైరు మనిత్తక, కానీ భయభక్తులు గలవారికి పరలోకం మాత్రమే మేలైనది అంటాడు దైవం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆకర్షణలన్నీ కూడా మనిషికి ఆకర్షిస్తూ ఉంటాయి. వీటి యొక్క ప్రేమలు పడిపోయి మనిషి ఏం చేస్తాడంటే దాన్ని ఏ విధంగానైనా అతను సంపాదించడం కోసమో, దాన్ని అతను సాధించడం కోసమో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇటువంటి ఈ ప్రేమను దైవము, వాటి పట్ల ఉండే ప్రేమను తొలగించి దైవం పట్ల ప్రేమను కలిగించే నిమిత్తము మీ సంపదను ఖర్చు పెట్టండి అనే ఆజ్ఞను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జకాత్ అంటే అర్థం ఏమిటంటే తజ్కియా అనే పదం నుండి ఇది వచ్చింది. తజ్కియా అంటే ఏమిటంటే పరిశుద్ధం పరచడము, పరిశుద్ధం చేయడము అని. కాబట్టి మనిషి సంపాదనను పరిశుద్ధం చేసేది కాబట్టి దీన్ని జకాత్ అని పిలవడం జరిగింది. అంటే ఒక విశ్వాసి తను సంవత్సరం పూట సంపాదించినటువంటి ధనంలో తన ఖర్చులు పోగా మిగిలి ఉన్నటువంటి ధనం మీద ఒక సంవత్సరం కాలం గడిచినట్లయితే అతను ఆ ధనం నుండి 2.5%
తీసి అతను ఖర్చు పెట్టాలి. ఇది ఎవరి మీద ఖర్చు పెట్టాలి అన్నది నేను ముందు తర్వాత చెప్తాను. అసలు జకాత్ అంటే అర్థం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కూడా ఒక విశ్వాసి తాను సంపాదించినటువంటి ధనంలో తన ఖర్చులు పోగా, తన అప్పులు పోగా, మిగిలి ఉన్నటువంటి ధనంలో ఒక సంవత్సరం కాలం పాటు అది గడిచినట్లయితే, అది ధనమైనా కానివ్వండి, బంగారమైనా కానివ్వండి, స్థిరాస్తులు, ఒకవేళ స్థిరాస్తుల మీద అతనికి అద్దెలు వస్తున్నట్లయితే, స్థిరాస్తుల మీద అయితే ఉండదు, స్థిరాస్తుల మీద అతనికి అద్దెలు వస్తున్నట్లయితే, ఆ అద్దెల మీద అతను ఒక సంవత్సర కాలం గడిచినట్లయితే అందులో నుండి 2.5% తీసి అతను పేదలకు దానం ఇవ్వాలి. దీన్ని జకాత్ అని పిలవడం జరుగుతుంది. సహజంగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాను మాసంలో ఈ జకాత్ అనే దానాన్ని ఇవ్వడము మీరందరూ కూడా గమనించి ఉంటారు. కాబట్టి సోదరుల, దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ మనిషి సంపాదించే ధనము అది కేవలము దైవం ఇచ్చినటువంటి ప్రసాదం మాత్రమే. దైవం ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా, దైవం ఇచ్చినటువంటి ఆ శక్తి సామర్థ్యాల ఆధారంగా మనిషి సంపాదించేది తప్ప అతను సొంతంగా సంపాదించేది కాదు అన్న విషయము మనిషిలో అనుక్షణం కూడా జ్ఞాపకం ఉండేలా చేయడమే దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఎప్పుడైతే ఈ ధనం నాది కాదు, దైవం ప్రసాదించినటువంటిది, కాబట్టి దైవం ఇచ్చినటువంటి ధనాన్ని నేను ఆయన మార్గంలోనే ఖర్చు చేయాలి అన్న స్పృహ ఎవరిలైతే ఉంటుందో, ఎవరికైతే ఈ ఆలోచన ఉంటుందో, అతను ఈ ధనం పట్ల ప్రేమను పెంచుకోడు. ఎప్పటికైనా ఖర్చు అయిపోయేదే ఇది, కానీ శాశ్వతంగా ఉండేది పరలోకం అని ఎవరైతే తలుస్తాడో అతనికి ధనం మీద వ్యామోహం ఉండదు, ప్రేమ ఉండదు. మరి ఎవరికైతే ధనం మీద వ్యామోహం ఉండదో, ప్రేమ ఉండదో, అతను చెడ్డ మార్గాలు తొక్కే అవసరం కూడా ఉండదు, అవినీతికి పాల్పడే అవసరం కూడా ఉండదు, అక్రమాలు చేసే అవసరం అంతకన్నా ఉండదు. కాబట్టి ఈ ధనం పట్ల ప్రేమను తొలగించడం కోసము దైవం విధించినటువంటి ఈ ఆరాధనే ఈ జకాత్ అనేది, ధన సంబంధమైనటువంటి ఆరాధనే జకాత్. సోదరుడారా, ఇక రండి ఇంకొంచెం వివరంగా దీని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చాలామంది భావిస్తుంటారు జకాత్ అనేది దానం అండి అని చెప్పేసి, కానీ సోదరులారా, అంతిమ గ్రంథము ఖురాన్లో దైవము ఇది దానం కాదు, ఇది పేదల హక్కు అంటున్నాడు. దానం అంటే మనము చేసేది దానం, మనం ఎవరికైనా సానుభూతితోటి సహాయం చేయడాన్ని దానం అంటాం. కానీ దైవం ఇక్కడ ఈ జకాత్ అనేది దానం కాదు, ఇది పేదల యొక్క హక్కు, నీ సంపదలో వారి హక్కు ఉన్నది కాబట్టి నీవు తప్పనిసరిగా ఈ యొక్క శాతాన్ని 2.5% సంవత్సరం మీద తీసి పేదలకు దానం ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ నిర్దేశించడం జరిగింది. ఒకవేళ ఇది నువ్వు చేయకపోతే నీవు విశ్వాసమే కావు అని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకనే ఎక్కడైతే దైవము తన ఆరాధన నిమిత్తము నమాజును స్థాపించండి అన్న ఆజ్ఞ ఇచ్చాడో, వెంటనే సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించడం కోసము ఈ జకాత్ అనే దానాన్ని ఇవ్వండి. అఖీము సలాత్ వ ఆతు జకాత్, నమాజ్ మరియు ఈ జకాత్ అనేది రెండు కూడా కవలపిల్లలు లాంటివి. ఈ రెండు ఆరాధనలు కలిపినప్పుడే మనిషి పరిపూర్ణమైనటువంటి విశ్వాసి అవుతాడు అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా మనం చాలా మందిని చూస్తుంటాం, ఉదాహరణకు మన క్రైస్తవ సోదరులే తమ యొక్క ధనం నుండి దశమ భాగంగా వారు దానం ఇవ్వడము మనం చూస్తుంటాం. అయితే సోదరులారా, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ జకాత్ అనే ఈ ఆరాధన, ఈ ధన సంబంధమైనటువంటి ఆరాధన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సమాజానికి అంటే మనకు మాత్రమే విధించినటువంటి కాదు. ప్రతి ప్రవక్త కూడా తన యొక్క అనుచర సమాజానికి దైవం యొక్క ఆరాధనతో పాటు ఈ ధనాన్ని ఖర్చు పెట్టండి, ఇది కూడా దైవారాధనే, ధన సంబంధమైనటువంటి ఆరాధన అన్న ఆజ్ఞను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రవక్త కూడా, మోషే ప్రవక్త వారు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రవక్త వారు కానివ్వండి, ప్రతి ప్రవక్త తన అనుచర సమాజానికి ఈ యొక్క ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే మనిషి అత్యధికంగా ప్రేమించేది దైవం, తర్వాత ఈ ధనాన్నే. కాబట్టి దైవం యొక్క ప్రేమను ఈ ధనం మీద ప్రేమ అధిగమించకూడదు. ఈ ధనం పట్ల ఎప్పుడైతే ధనాన్ని ప్రేమిస్తే, ఎప్పుడైతే తన యొక్క కుటుంబాన్ని ప్రేమిస్తాడో, తన భార్య బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తుంటాడో, వారికి సకల సౌకర్యాలు కలిగించే నిమిత్తం అతను ఏం చేస్తుంటాడు, తన అవసరానికి మించి ఖర్చులో పెట్టినప్పుడు ఏం చేస్తుంటాడు, మరి వివిధమైనటువంటి మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తాడు. దానికి అతను అవినీతి మార్గాలైనా తొక్కుతాడు, అక్రమాలైనా చేస్తాడు, ఎలాగైనా సరే ధనాన్ని సంపాదించడమే అతని ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకుంటాడు. కాబట్టి ఈ ధనం మీద ఉన్నటువంటి ఈ ప్రేమ దైవభీతిని తొలగించి వేస్తుంది, దైవం పట్ల భయాన్ని అధిగమించేలా చేసి అతన్ని అక్రమాలు పాలు చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి ప్రమాదాన్ని నివారించడం నిమిత్తము దైవము ఈ ధనం మీద ప్రేమను తొలగించే నిమిత్తము మీరు ఈ ధనాన్ని దైవం మీరు పేదలకు ఖర్చు పెట్టండి, ఈ ధనము మీది కాదు, దైవం ప్రసాదించినటువంటి జ్ఞానం ఆధారంగా,
ఆయన ఇచ్చినటువంటి బలం ఆధారంగా ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం ఆధారంగానే సంపాదించింది తప్ప మీ సొంతమైనటువంటిది ఏది కూడా కాదు అన్న ఆలోచన మనిషిలో కలిగించే నిమిత్తమే దైవము ఈ ధన సంబంధమైనటువంటి ఆరాధన జకాతును విధించడం జరిగింది కాబట్టి సోదరులారా ఈ జకాత్ అంటే అర్థం ఏమిటంటే పవిత్రం చేసేది పరిశుద్ధత పరిశుద్ధపరిచేది అని కాబట్టి మన ధనాన్ని మనం సంపాదించినటువంటి ధనాన్ని పరిశుద్ధపరిచి దాన్ని పవిత్రం చేస్తుంది కాబట్టి దీన్ని జకాత్ అని పిలవడం జరిగింది అందుకనే ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఒకవేళ అతని వద్ద ఒక 10,000 రూపాయల ధనం ఉన్నట్లయితే 10,000 రూపాయల ధనాన్ని అతను కలిగి ఉన్నట్లయితే ఆ ధనం మీద ఒక సంవత్సర కాలం పాటు గడిచిపోయినట్లయితే అతని అప్పులు పోగా అతని ఖర్చులు పోగా అతని వద్ద ఒక 10,000 మిగిలి ఉన్నట్లయితే దానిలో 2.5% అతను తీసి అతను పేదలకు దానమిస్తాడు దీన్ని జకాత్ అని పిలవడం జరిగింది ఒక ప్రవచనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు ఓ ప్రజలారా అల్లాహ్ మీపై జకాత్ను విధి చేశాడు దైవము మీ మీద జకాత్ అనే ఆరాధనను విధి చేశాడు నాకు ఇష్టం వస్తే ఇస్తానండి ఇష్టం లేకపోతే నేను ఇవ్వను అనే పరిస్థితి కాదు తప్పనిసరిగా మీరు ఇవ్వాలి మీరు ఏ విధంగా అయితే నమాజును స్థాపిస్తున్నారో నమాజును ఎంతో నిష్ఠతోటి నియమంతో చేస్తున్నారో మరి ఈ జకాత్ అనే ఆరాధన కూడా ఈ ధన సంబంధమైనటువంటి ఆరాధన కూడా మీరు చెల్లించాలి ఇది పేదల హక్కు వారికి మీరు ఇవ్వాలి అని ఇక్కడ దైవం నిర్దేశిస్తున్నాడు ఇదే విషయాన్ని ప్రవక్త వారు చెప్తున్నారు దైవము ఈ జకాత్ను మీపై విధి చేశాడు ఇది ధనికుల నుండి వసూలు చేసి పేదలకు పంచిపెట్టబడుతుంది తద్వారా సమాజంలో ఉన్నటువంటి ఈ అసమతుల్యతను ఇది తొలగిస్తుంది అసమానతలను ఇది తొలగిస్తుంది సోదరులారా అందుకనే ఈ జకాత్ అనే ఈ ఆరాధనను ఇస్లాంకు ఉండే 5 మౌలిక విశ్వాసాల్లో ఒకటిగా చెప్పడం జరిగింది ఇస్లాంకు ఉండే 5 మౌలిక విశ్వాసాల్లో ఒకటి దైవం ఒక్కడే అని విశ్వసించడం 2 నమాజును స్థాపించడము 3 ఈ జకాత్ను ఇవ్వడము 4 రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడము మరి 5 ఎవరికైతే శక్తి ఉంటుందో వారు తమ జీవిత కాలంలో ఒకసారి హజ్ యాత్ర చేయడం ఈ 5 మౌలికమైనటువంటి స్తంభాల మీద ఇస్లాం అనే సౌధము నిర్మింపబడి ఉన్నది అన్నమాట కాబట్టి ఇందులో మధ్యది ఈ జకాత్ ఇది ఆర్థిక సంబంధమైనటువంటి ఆరాధన ధన సంబంధమైనటువంటి ఆరాధన అన్నమాట కాబట్టి సోదరులారా ఇక్కడ ఏదైతే దైవం మనకు ప్రసాదించాడో దాని పట్ల మనము దైవం పట్ల దానికోసం దైవం పట్ల కృతజ్ఞత చెల్లించాలి ఆ యొక్క ధనాన్ని పేదల మీద ఖర్చు పెట్టాలి ఇందు నిమిత్తమే దైవము మనకు ఈ ధనాన్ని ప్రసాదిస్తున్నాడు దైవం మనకు ఈ డబ్బును కానివ్వండి ఈ సంపదను కానివ్వండి ధనాన్ని ఎందుకంటే ప్రసాదిస్తున్నాడు మనం కూడబెట్టుకొని మన బ్యాంకుల్లో దాచుకోవడానిక లేకపోతే మనము ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఈ విధంగా సంపదను కూడబెట్టుకుని మన యొక్క సౌకర్యాల నిమిత్తము ఈ విధంగా మనము భవనాలు నిర్మించుకోవడానిక ఎంత మాత్రం కూడా కాదు సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించడం కోసము ఆ అవకాశాన్ని ధన రూపంలో దైవం మనకు ప్రసాదించడం జరిగింది దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ ధనం అనేది దైవం ఇచ్చినటువంటి ఒక సంపద ఒక వరం దీని ద్వారా మనము పేదలకు సహాయం చేసి ఆ యొక్క పుణ్యాలను సంపాదించుకునే అవకాశాన్ని దైవం మనకి ఇచ్చినట్లు అన్నమాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు ఈ జకాత్ అనేది కేవలము మీ ధనం మీదనే కాదు ఒకవేళ మీరు వ్యవసాయం చేస్తున్నట్లయితే ఆ ధాన్యం మీద కూడా ఒకవేళ మీరు కాయగూరలను పండిస్తున్నట్లయితే వాటి మీద కూడా మీరు ఇవ్వాలి దీన్ని ఉష్ర్ అని పిలవడం జరుగుతుంది వీటి మీద కూడా ఎందువల్లంటే దైవం ఇచ్చినటువంటి ఆ యొక్క ఎండ మరియు ఆ వాన ద్వారా ఆ రైతు పండించుకుంటుంటాడు కాబట్టి అందులో నుండి కూడా అతను ఆ యొక్క భాగాన్ని తీసి పేదలకు పంచిపెట్టడం చూడండి ఇక్కడ దైవము ధనాన్ని ఖర్చు పెట్టండి అంటున్నాడు ఏం చేయమంటున్నాడు మీరేమో మసీదుకో లేకపోతే చర్చిలకో లేకపోతే గుళ్ళకో ఇచ్చేయండి లేకపోతే మసీదు నిర్మించండి చర్చిలు నిర్మించండి దేవాలయం నిర్మించండి అని ఎంత మాత్రం కూడా కోరడం లేదు సోదరులారా సాటి మానవుల యొక్క హక్కు నిర్వర్తించండి మీ పొరుగువాడు ఏదైనా ఆపదలు ఉంటే వాడిని ఆదుకోండి సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు అనాథలు వితంతువుల పట్ల మీరు ఆదరణ చూపించండి చూడండి సోదరులారా దైవము తన కోసం ఏది కూడా అడగడం లేదు ఇక్కడ ఎందువల్లంటే ఆయనకు ఏది కూడా అవసరం లేదు ఆయన నిరపేక్షాపరుడు ఆయనకు ఎవరి అవసరత లేదు ఎవరి అక్కర ఏ అక్కర కూడా లేదు కాబట్టి సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించడం కోసము మనిషిని పుట్టించడం జరిగింది మానవ సేవయే దైవ సేవ కాబట్టి ఇక్కడ మానవత్వం అనే ఈ యొక్క ధర్మం ఉంది చూశారు దానిని
మనిషి ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ అతనిలో మానవత్వం లేకపోతే అతనిలో దైవమే లేడు. కాబట్టి నేను గొప్ప దైవభక్తునండి, కానీ సాటి మానవుల యొక్క విషయం నాకు అనవసరం అండి అని అతను అన్నాడు అనుకోండి, అది వ్యర్థమైనటువంటి ఆరాధన, వ్యర్థమైనటువంటి విశ్వాసం. అందుకునే దైవము నీవు దైవాన్ని ఆరాధించుకొని ఎప్పుడైతే ఆజ్ఞయించాడో సాటి మానవుని కూడా నువ్వు ఆదరించాలి అన్న ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. ఇదే ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రవక్త యేసువారు చెప్తారు, నీవు నీ తండ్రిని పూర్ణ మనస్సు, పూర్ణ జ్ఞానము, పూర్ణ వివేకము, పూర్ణ బలంతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటారు. కాబట్టి ఈ విధంగా మన సాటి బీద సాధుల పట్ల, ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి నిరుపేదల పట్ల ఆదరణ చూపడమే నిజమైనటువంటి ధర్మం. ఇదే ధర్మాన్ని మరింత స్పష్టంగా దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో వివరించడం జరుగుతుంది. నీవు నమాజును ఆచరించు, అదేవిధంగా జకాత్ అనే ఈ యొక్క ఈ ధనాన్ని నీ యొక్క సాటి మానవుల మీద నువ్వు ఖర్చు పెట్టు అని చెప్పేసి ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశ్న, ఇది ఎవరి మీద ఖర్చు పెట్టాలండి? ఇప్పుడే చెప్పడం జరిగింది. సమాజంలోని నిరుపేదలు ఉంటారు మరియు అవసరార్థులు ఉంటారు. అవసరం నిమిత్తం అతను ధనవంతుడే కావచ్చు, కానీ ఏదో ప్రమాదంలో ధనవంతా కోల్పోయి మరి అతను నిరుపేద అయిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి వారిని ఆదుకోవడము, ఇంకా బానిసల యొక్క విముక్తి కోసము. మరి ఈ సమాజంలో మనకు బానిసలు అనే వ్యవస్థ అంతా కూడా నిర్మూలించబడింది. కాబట్టి మన సమాజంలో బానిసలంటే ఎవరైతే రుణం యొక్క భారంతో బానిసలుగా మారిపోతున్నారో, మరి ఎవరైతే అప్పు అనే ఈ భయంకరమైనటువంటి ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటున్నారో, మరి వారి కోసము మనం ఈ ధనం ఖర్చు పెట్టాలి. అంతేకాకుండా ఇంకా దేవుని మార్గంలో అంటే సత్యధర్మాన్ని ప్రచారం చేయడం కోసము, ఈ యొక్క ధర్మాన్ని నలుగురికి చెప్పడం కోసము ఖర్చు చేయాలి. ఈ విధంగా దేవుని మార్గం అంటే ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకా సోదరులారా, మనము చూస్తుంటాము మన సమాజంలో ఆర్థిక నేరస్తులు అని చెప్పేసి మనం ఎక్కువగా పదాలు మనము పేపర్లో వింటుంటాము. సహజంగా ఆర్థిక నేరస్తులు అంటే మనం ఏమనుకుంటామంటే అవినీతికి పాల్పడేవారు, అక్రమానికి పాల్పడేవారు, ఈ విధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేసేవారు, ఈ విధంగా లంచాలని తీసుకునేవారు, ఈ విధంగా మనం సహజంగా భావిస్తుంటాం. అయితే ఇవన్నీ కూడా ఎంత భయంకరమైనటువంటి నేరాలో, మరి ఏ వ్యక్తి అయితే తన వద్ద ధనం ఉండి కూడా అతను జకాతును చెల్లించకపోతే అంతకన్నా భయంకరమైనటువంటి ఆర్థిక నేరస్తులు అని చెప్పేసి ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. దైవం అదే చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు జకాతును చెల్లించకపోతే నీరు విశ్వాసమే లేదు అంటున్నాడు. ఇది కూడా ఒక ఆర్థికమైనటువంటి నేరమే. ఎందువలనంటే మన సంపదలో మన వద్ద 100 రూపాయలు ఉన్నట్లయితే అందులో 2.5 రూపాయలు పేదలకు సంబంధించినటువంటి ధనం మన వద్ద ఉండిపోయింది, అంటే వారి హక్కు మన వద్ద ఉండిపోయింది. కాబట్టి ఎంతవరకైతే మనం వారి హక్కును ఇవ్వడమో, ఆ మన 100 రూపాయల్లో ఆ 2.5 రూపాయలు కలిసిపోయి ఉన్నంత కాలము ఆ 100 రూపాయలు కూడా మనవి కావన్నమాట, అపవిత్రం అయిపోయినట్లే. కాబట్టి ఆ 100 రూపాయలు పవిత్రం కావాలంటే అందులో 2.5 శాతాన్ని తీసి మనము పేదలకు ఖర్చు పెట్టాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది, అప్పుడు అది జకాత్ అవుతుంది అన్నమాట. ఒకవేళ సోదరులారా, ఈ దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సోదరులారా, సమాజంలో ఉన్నటువంటి ఈ ఆర్థిక అసమానతలను తొలగించాలి. మన సమాజము ప్రస్తుతము వడ్డీ అనే భయంకరమైనటువంటి భూతం చేతులు పడిపోయి విలువల్లాడిపోతుంది. ఈ వడ్డీ భూతం ఎంత భయంకరమైనటువంటి భూతం అంటే సమస్త ప్రపంచం అంతా కూడా దీని యొక్క కోరల్లో చిక్కుకుపోయింది. ఈ రోజున ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF, ప్రపంచ బ్యాంకు అనే ఒక భయంకరమైనటువంటి ఒక భూతం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా కబళించి వేస్తుంది. ఈరోజు అందరికీ అప్పిస్తుంది, మరి ఆ అప్పుకి వడ్డీ ఎంత భయంకరంగా వసూలు చేస్తుంది అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను, మన భారతదేశంలో 100 రూపాయలు ఆదాయం వచ్చినట్లయితే 55 రూపాయలు మనము వడ్డీ నిమిత్తం చెల్లిస్తున్నాం. ఈరోజు మనకు మిగిలేదు 45 రూపాయలే. ఈ 45 రూపాయలలో మనము ఎన్ని ఖర్చులను చేసుకుంటాం ఒకసారి చూడండి. ఇంకా మొన్ననే పేపర్లో చదవడం జరిగింది, ప్రతి బిడ్డ కూడా తన తల మీద 14,000 అప్పుతో పుడుతున్నాడు. ఈ రోజున మన భారతదేశంలో బిడ్డ పుట్టగానే అతని తల మీద 14,000 అప్పు ఉంటుంది. 14,000 అంటే ఎంత భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యంలో మనం పడిపోయింది చూడండి. మనకు లభించినటువంటి ఈ 100 రూపాయలు మన దేశం కోసమే మనం ఖర్చు చేసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ప్రగతి సాధించగలం ఒకసారి ఆలోచించండి. కానీ ఆ విధంగా చేయలేకపోతున్నాం. అందులో 55 రూపాయలను మనం ఎవరి వద్దనైతే అప్పు తెచ్చుకున్నామో వారికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది. ఇంకా 45 రూపాయలలోనే మనము మన దేశాన్ని ఏమాత్రం బాగు చేసుకుంటాం ఒకసారి చూడండి. ఇంత భయంకరమైనటువంటి ఈ వడ్డీ భూతము ప్రపంచాన్ని మొత్తం కూడా కబళించి వేసింది.
అందుకనే దైవం చెప్తున్నాడు వడ్డీని నిషేధిస్తున్నాడు దైవం. ఈ వడ్డీ అనే భయంకరమైన భూతం ఎలాంటిదంటే మరి ఎవరైతే శైతాను పట్టినటువంటి ఉన్మాది లాంటి వాడు ఈ వడ్డీని తీసుకునేవాడని చెప్పడం జరిగింది. శైతాను పట్టినటువంటి ఉన్మాది పిచ్చివాడు, అసలే పిచ్చివాడు, వాడికి శైతాను పట్టినట్లయితే ఎంత భయంకరంగా మారతాడు. అదేవిధంగా ఈ వడ్డీని ఎవరైతే తీసుకుంటుంటాడో వాడి మనసు కర్కశమైపోయి రాతి మాదిరిగా మారిపోయి అతని మనసు తన భార్య బిడ్డల పట్ల కూడా అతనికి ప్రేమ ఉండదు. వాళ్ళు ఏదైనా జబ్బు పడినా కూడా అతను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటాడు, డబ్బు ఎక్కడ ఖర్చు అయిపోతుందో అని చెప్పేసి. ఇంత భయంకరమైనటువంటి ఈ ధనం మీద ప్రేమ అనేది ఈ వడ్డీ కారణంగానే అతనికి వస్తుంది. అందుకనే దైవం సమూలంగా నిషేధించేశాడు ఈ వడ్డీ అనే భూతాన్ని. ఈ వడ్డీ అనే భూతాన్ని నిషేధించే ఒక అత్యుత్తమైనటువంటి మార్గాన్ని జకాత్ అనే మార్గం ద్వారా దైవము ఇక్కడ సూచిస్తున్నాడు. ప్రపంచం మొత్తం అంతా కూడా వడ్డీ అనే భూతాన్ని మనం తొలగించినట్లయితే ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఈ జకాత్ అనే ధనాన్ని, అంటే తమ వద్ద 100 రూపాయలు ఉన్నట్లయితే 2.5% పేదలకు ఖర్చు పెడుతున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడైనా పేదరికం అనేది ఉంటుందో ఒకసారి ఆలోచించిన సోదరులారా. ఈ అత్యుత్తమైనటువంటి మార్గాన్ని దైవము ఈ విధంగా మనకు బోధిస్తున్నాడు. మరి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఒక 100 మంది ప్రజలు ఉంటే అందులో 10 మంది చేతుల్లోనే మొత్తం ఆర్థిక వ్యవహారాలను కేంద్రీకృతమే ఉంటాయి. కార్పొరేట్ సంస్థలు మన భారతదేశంలో ఒక 10 సంస్థలు మొత్తం భారతదేశాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉన్నాయి. ఈ రోజున వారు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళకు వాళ్ళు కోరితేనే గ్యాస్ యొక్క ధరలు పెరుగుతుంటాయి, వాళ్ళు కోరితేనే పెట్రోల్ యొక్క ధరలు పెరుగుతుంటాయి. ఈ విధంగా మన మొత్తం భారతదేశం అంతా కూడా ఆ 10 మంది చేతుల్లో ఈరోజు చిక్కుకుపోయి ఉంది. మరి ఆ ధనం అంతా కూడా వారి వద్దనే ఉన్నది. ఒకవేళ వారు తమ ఆదాయం నుండి 2.5% ప్రతి సంవత్సరం వారు పేదలకు దానం చేస్తుంటే మన భారతదేశంలో పేదరికం అనేది ఉంటుందా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటి అసమానతలను తొలగించడం కోసమే దైవము ఈ జకాత్ అనే ఆరాధనను పెట్టాడు. మీలో ధనం పట్ల ఈ డబ్బు పట్ల ప్రేమను పోయి ప్రేమను తొలగించి ఆ స్థానంలో దైవం యొక్క ప్రేమను, సాటి మానవుల యొక్క ప్రేమను కల్పించడమే ఈ యొక్క ధన సంబంధమైనటువంటి ఆరాధన జకాత్ యొక్క ఉద్దేశం. ఇంచాలా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలు అయితే నేను ఇక్కడ చెప్తున్నానో వాటి మీద మనం బాగా ఆలోచన చేసేలాగా, ఆచరణ చేసేలాగా దైవం మీకు నాకు మనందరికీ కూడా సద్భాగ్యాన్ని కల్పించుగాక. వాకిరుద్దవాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.